ಉಪ್ಪು ನಿಬಂಧನ ಉಪ್ಪು ನಿಬಂಧನ ఉప్పు నిబంధన అని చెప్పి వ్రాయబడింది. ఏ నిబంధన? ఉప్పు సత్యాగ్రహం అనే మాటను విన్నాం కానీ ఉప్పు నిబంధన అనే మాటను విన్నామా? ఉప్పు నిబంధన అనే మాట వాక్యంలో వ్రాయబడింది. ఏ నిబంధనకు ఉప్పు నిబంధన అని పేరు పెట్టాడంటే దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు రాయడం అంటే ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే, నా ప్రియమైనటువంటి దేవుని సంగమ చూడండి, దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక మాటను మనం చదువుదాం. దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ఒకసారి తెరిచి చూడండి. 13వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 13వ అధ్యాయము 5వ వచనం ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన. ఇక్కడ ఆగండి. భంగము కాజాలని నిబంధన మరలా చదువుతున్నాను. ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చనని మీరు తెలుసుకుందురు కదా అని అంటాడు. భంగము కాజాలని నిబంధన అని అంటే ఏంటి? భంగము కాజాలని అని అన్న చోట ఫుట్నోట్ ఉంది, ఒకటి ఉంది కదా, ఫుట్నోట్ ఉంది కదా. ఆ ఫుట్నోట్ మీద వ్రాయబడిన 1 నంబర్ దగ్గర క్రింద చదువుదాం, క్రింద చదువుదాం ఏమనుంది. ఉప్పు నిబంధన, ఉప్పు నిబంధన, ఉప్పు నిబంధన అని చెప్పి వ్రాయబడింది. ఏ నిబంధన? ఉప్పు సత్యాగ్రహం అనే మాటను విన్నాం కానీ ఉప్పు నిబంధన అనే మాటను విన్నామా? ఉప్పు నిబంధన అనే మాట వాక్యంలో వ్రాయబడింది. ఏ నిబంధనకు ఉప్పు నిబంధన అని పేరు పెట్టాడంటే దేవుడు, అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధనకు ఉప్పు నిబంధన అని అన్నాడు. భంగము కాజాలని అంటే ఎప్పుడు ఇంకా ఆ నిబంధన తీసివేయబడదు అననే నిబంధనకు భంగము కాజాలని లేదా ఉప్పు నిబంధన అని పేరు పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఆహారం పాడవకుండా ఉండాలి అని అంటే ఆహారానికి ఏం కావాలి? ఉప్పు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ దినవృత్తాంతము గ్రంథము 13వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం 5వ వచనాన్ని ఏమని, ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతి వారితోను భంగము కాజాలని నిబంధన చేసి దానికి వారికి ఇచ్చరని మీరు తెలుసుకుందరు కదా అని అన్నాడు. ఆ నిబంధనకు ఉప్పు నిబంధన అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉప్పు నిబంధన అంటే ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఆ యొక్క యెరూషలేమైనటువంటి శిశువుకు నాభీ సూత్రం కోయబడలేదు, శుభ్రముగుటకు నీళ్లతో కడగబడడం లేదు, ఇంకా ఉప్పు రాయకపోయి ఉప్పు రాయకపోయిరి అని చెప్పి చదువుకున్నాం. దేవుడే మాట్లాడుతున్నాడు దావీదుతోనూ అతని సంతతితోనూ భంగము కాజాలని ఒక నిబంధన చేశానని మీకు తెలుస్తుంది కదా అని అన్నాడు. ఆ నిబంధనకు ఉప్పు నిబంధన అని పేరు. అంటే క్రొత్త నిబంధన శాశ్వత నిబంధనకు గుర్తుగా ఉన్నది ఏంటంటే ఉప్పు రాయడం. ఇప్పుడు ఒక శిశువుని ఎరుసులే మనబడినటువంటి ఒక శిశువుని నాభీ సూత్రం కట్ చేయబడాలి. రెండవదిగా బాప్తిసపు అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, వాక్యం అనుభవంలోనికి తీసుకురావాలి. మూడవదిగా ఉప్పు రాయాలి. ఉప్పు రాయాలంటే నిబంధన అనుభవంలోనికి తీసుకురావాలి, నిబంధన అనుభవంలోనికి తీసుకురావాలి. అలా చేయడానికి వారు నీకు ఉప్పు రాయకపోతిరి, ఉప్పు రాయకపోయిరి, ఇంకా పట్ట చుట్టకపోయిరి.